ఖమ్మంలో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. దుకాణదారులతో మాట్లాడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, మాంసాహారం అన్ని ఒకే చోట లభించే విధంగా మార్కెట్ను నిర్మించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తాగునీరు, విద్యుత్ వంటి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అద్భుతంగా మరి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ నిర్మాణం చేసి వాటిలో హైజీనిక్గా ఉండే విధంగా మరి ఇటు కూరగాయలు కానివ్వండి, లేదా పండ్లు కానివ్వండి, లేదా మాంసం ఉత్పత్తులు, చేపలు కానీ, లేదా మరి చికెన్ కానీ, మటన్ కానీ ఒక క్లీన్ వాతావరణంలో మరి వాళ్ళ వినియోగదారులందరికీ అమ్మే విధంగా ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు రూపొందించిన నమూనా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇది. అట్లే దీని పక్కనే ఉన్న నాన్ వెజ్ మరి మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా దాదాపు 35 స్టాల్స్ ఉన్నాయి. అందులో కూడా చికెన్, మటన్ మరియు మరి ఫిష్, అలాగే రొయ్యలు, మరి మిగతా ఇతర మాంసం ఉత్పత్తులు అమ్మే షాప్స్ను కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్